ఇది కథ ముంబైని మించిపోతున్న రంగారెడ్డి పలు ప్రధాన నగరాల కన్నా అధికం దేశంలోని ప్రధాన నగరాలలో తలసరి ఆదాయం ముంబై సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇక బెంగళూరు ఐదు పాయింట్ నాలుగు రెండు లక్షలు అహ్మదాబాద్ నాలుగు పాయింట్ సున్నా లక్షలు కోయంబత్తూరు మూడు పాయింట్ మూడు రెండు లక్షలు ఎర్నాకులం మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షలు అంటూ కూడా చూడొచ్చు రంగారెడ్డి తలసరి ఆదాయం ఎంత అట అంటే ఆరు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల రూపాయలను దేశంలోనే ముంచే ముంబైని మించిపోతుందట రంగారెడ్డి పలు నగరాల కన్నా అధికంగా వస్తుందనేది ప్రధాన అంశం గ్రేటర్ హైదరాబాద్ ముంబై కన్నా గ్రేట్ తలసరి ఆదాయంలో రెండు మూడు స్థానాలలో హైదరాబాద్ మెర్చల్ జిల్లాలు ఆ టిఎస్డిబిఎస్ నివేదికలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కూడా వెల్లడి అనేది మరో అంశాన్ని కూడా చెప్పింది ఇక్కడనే ఇంకో అంశం ఉన్నది ఇదే హైదరాబాద్ బస్తీలు బస్తీ దవాఖాన్లు అని ఒకటి ఏర్పాటు చేస్తుంది ఆ బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేసినప్పుడు ఇంకా బస్తీలు అనే పదం ఎందుకు వస్తుంది అక్కడ బస్తీలలో పోయి చూడరు కనీసం ఇరుకిరుకు సందులు ఒక కనీసం ఒక నాలుగు వీలర్ నాలుగు ఫోర్ వీలర్ కారు కూడా పోలేని పరిస్థితి ఈ రోజు బస్తీలల్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఉపాధి అవకాశాలు కానీ ఈ దీంట్లో దూసుకపోడు కాదు ప్రజల యొక్క జీవన ప్రమాణం ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగు స్థితి పడేందుకు ప్రమాణాలు చేయాలి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన మెరుగుపరిచేందుకు చూడాలి గివ్ ఎవరు చూస్తారా